हाय हेलो वेलकम टू अवर चैनल नोटिफिकेशन नेशनल इंस्टीट्यूट ऑफ ट्यूबरकुलोसिस एंड रेस्पिरेटरी डिजीज నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరి 2021 వరకు అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకు సంబంధించిన వేకెన్సీ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ వివరాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ పోస్ట్ వచ్చేసి సైన్ స్పెషలిస్ట్ గ్రేడ్ 2 పోస్ట్ ఈ పోస్ట్ కు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్ సర్జరీ చేసి ఉండాలి అదే విధంగా 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి ఈ పోస్ట్ కు ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సిస్టం అనలసిస్ట్ ఇది ఒక పోస్ట్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ మ్యాథ్స్ ఆపరేషన్ రీసెర్చ్ కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఎంటెక్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి ఉండాలి దీనికి ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అవసరం విత్ పిహెచ్డి ఉంటే 5 ఇయర్స్ వితౌట్ పిహెచ్డి అయితే 7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ నెక్స్ట్ పోస్టులు హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్ట్ ఈ ఒక పోస్ట్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ ఆంత్రోపాలజీ లేదా సోషియాలజీ సైకాలజీ సోషల్ వర్క్ ఫ్రమ్ ఏదైనా యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి అదే విధంగా డిప్లొమా ఇన్ హెల్త్ ఎడ్యుకేషన్ 3 ఇయర్స్ రీసెర్చ్ చేసి ఉండాలి లేదా ట్రైనింగ్ అయినా చేసి ఉండాలి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి సైకాలజిస్ట్ పోస్ట్ ఈ ఒక పోస్ట్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ సైకాలజీ చేసి ఉండాలి అదే విధంగా 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 45 ఇయర్స్ నెక్స్ట్ పోస్ట్ హౌస్ కీపర్ పోస్ట్ ఈ ఒక పోస్ట్ ఇవ్వడం జరిగింది దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అదే విధంగా సర్టిఫికెట్ ఇన్ క్లియరింగ్ క్యాటరింగ్ అండ్ కిచెన్ మేనేజ్మెంట్ లలో సర్టిఫికెట్ సంపాదించి ఉండాలి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ఎక్స్‌రే టెక్నీషియన్ పోస్ట్ ఈ ఒక పోస్ట్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఇంటర్ చేసి ఉండాలి అదే విధంగా 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ రేడియోగ్రఫీలలో చేసి ఉండాలి ఒక సంవత్సరం ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్ ఈ ఒక పోస్ట్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ లేదా బీఏ బీకామ్ చేసి ఉండాలి లేదా బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ చేసి ఉండాలి దీనికి ఏజ్ లిమిట్ 18-30 ఇయర్స్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ ఈ మొత్తం 4 పోస్టులు ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అదే విధంగా టైప్ రైటింగ్లలో 30 వర్డ్ పర్ మినిట్ టైప్ రైటింగ్ చేసి ఉండాలి హిందీ లేదా ఇంగ్లీష్లలో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-28 ఇయర్స్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎలక్ట్రిక్ మెకానిక్ పోస్ట్ ఈ ఒక పోస్ట్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి మిడిల్ పాస్ విత్ ఫస్ట్ క్లాస్ ఫైర్మెన్ సర్టిఫికేట్ సంపాదించి ఉండాలి అదేవిధంగా లేదా సర్టిఫికేట్ ఆఫ్ ఎలక్ట్రీషియన్ లేదా ఫైర్మెన్ ఫ్రమ్ ఐటీఐ చేసి ఉండాలి దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-27 ఇయర్స్ మధ్యలో ఉండాలి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డ్రైవర్ పోస్ట్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి అదేవిధంగా దీనికి వర్క్ ఎక్స్‌పీరియన్స్ కూడా అవసరం అదేవిధంగా వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి 3 ఇయర్స్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ చేసి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హాస్పిటల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-25 ఇయర్స్ మధ్యలో ఉండాలి నెక్స్ట్ మల్టీ టాస్కింగ్లలో డైటరీ పోస్ట్ 7 శానిటేషన్ 21 జనరల్ పోస్టులు వచ్చేసి 15 పోస్టులు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి 3 ఇయర్స్ ఓబీసీ వారికి 10 ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వారికి వర్తించడం జరుగుతుంది నెక్స్ట్ ఈ పోస్టుకు సంబంధించిన అప్లికేషన్ సబ్మిషన్ అయిన్ అప్లికేషన్ ఫీ వచ్చేసి అప్లికేషన్ ఫీ 100 రూపీ గ్రూప్ ఏ పోస్టులకు అదేవిధంగా 50 రూపీ గ్రూప్ సి పోస్టులకు
పే చేయాల్సి ఉంటుంది. డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ అండ్ రెస్పిరేటరీ డిసీజ్ పేరు మీద డీడీ తీసి ఆ డీడీని డీడీతో పాటు అప్లికేషన్ని సబ్మిట్ చేసి అప్లికేషన్ని కూడా డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీబీ అండ్ రెస్పిరేటరీ డిసీజ్ శ్రీ అరబిందో మార్గ్ న్యూఢిల్లీ 110030కి లాస్ట్ డేట్ లోపు పంపించాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్, ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ మీకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్లకు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.